అసెంబ్లీ జరుగుతున్న సందర్భంలో మా గిరిజనులకు కావాల్సిన పది శాతం రిజర్వేషన్ కావచ్చు, తండాలు రెవెన్యూ గ్రామ పంచాయతీ కావచ్చు, ఏదైతే రాజ్యాంగం మాకు హక్కు కల్పించిందో ఆ హక్కును సాధించుకోవడానికి, ఆ హక్కుల గురించి అడగడానికి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర పోయి మా నినాదం ఏదైతే మా వాయిస్ ఉందో అది చెప్పుకోవడానికి వెళ్తే ఇవాళ మమ్మల్ని పోలీసులు అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసి ఇవాళ గాంధీనగర్ కేసు చేయడం జరిగింది. ఇవాళ అసెంబ్లీలో మా గిరిజన ఎమ్మెల్యేలు ఉన్నారు, వీళ్ళు గిరిజన ఓట్లతో గెలిచిరా, ఎవరు జనరల్ సీట్లతో గెలిచిరా? ఒక గిరిజన ఉండి కూడా ఎమ్మెల్యే అయి మా బాధక సాధకులు గిరిజనకు రావాల్సిన హక్కులు ఏదైతే ఉన్నాయో అవన్నీ అసెంబ్లీలో మాట్లాడడానికి మేము ఇతర ఎమ్మెల్యేగా గెలిపించి ఇవాళ మేము అసెంబ్లీ పంపించడం జరిగింది. కానీ ఈ గద్దమ్మలు ఈ సన్నాసులు ఒక్కరు కూడా అసెంబ్లీలో గిరిజనులకు ఎంత అన్యాయం జరుగుతున్నా కూడా ఈ 10% రిజర్వేషన్ అనే ఊసే రావటం లేదు చర్చలో. అయినా కూడా ఎవరు కూడా దానికి చర్చలో లేవనెత్తడం లేదు. నేను అడుగుతున్న ఇవాళ గిరిజన ఎమ్మెల్యేను, మీరు గిరిజన ఎమ్మెల్యేతో గెలిచి ఇవాళ మీరు గిరిజనుల గురించి మాట్లాడకపోవడం చాలా సిగ్గు చేట అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. రాబోయే రోజుల్లో ఈ గిరిజనులు ఏవైతే 12 మంది గిరిజన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వీళ్ళు గీటా అసెంబ్లీలో గిరిజన సమస్యల పైన మాట్లాడకపోతే బిడ్డ మిమ్మల్ని 2019లో మీ అంత చూస్తాం, మా గిరిజన సత్తా చూపిస్తాం. నేను ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గిరిజన సోదరులకు అందరికీ ఒకటి విన్నపం చేస్తున్నా, ఈ సన్నాసులు మనకు అవసరమా? ఈ గిరిజన ఎమ్మెల్యే సన్నాసులు దద్దమ్మలు మన గురించి మాట్లాడని వాళ్ళు, మన బాధక సాధకుల గురించి మాట్లాడని వాళ్ళు, మనకు రావాల్సిన హక్కుల గురించి మాట్లాడిన వాళ్ళు వీళ్ళకి మనకు అవసరమా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా. గిరిజన సోదరులారా, ఇవాళ మీరు గమనించండి, వీరు వీళ్ళ ఆస్తులు కానీ వీళ్ళు సంపాదించుకోవడానికి కానీ వీళ్ళ కొడుకుల వీళ్ళ కుటుంబాల గురించి తప్ప రాజకీయంలో చేస్తారు తప్ప గిరిజన గురించి వీళ్ళు రాజకీయం చేస్తలేరని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. రాబోయే రోజుల్లో వీళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలి, లేకపోతే వీళ్ళ ఆటలు ఇలాగే సాగుతూ ఉంటుంది, మన బతుకులు ఇలాగే ఉంటుంది. మనం బాగుపడాలన్నా, మన గిరిజన జాతి అభివృద్ధి చెందాలన్నా కూడా ఈ ఏదైతే ఉన్నారో కార్తుల కంటే హీనంగా ఉన్నారు ఈ మన ఎమ్మెల్యేలు. వీళ్ళను 2019లో ఇంటికి పంపాల్సిన అవసరం బాధ్యత మన అందరిపైన ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఇవాళ ఎక్కడో మారుమూల గ్రామాల నుంచి వచ్చి రోడ్లపై వచ్చి పోరాటం చేస్తున్నారు. ఇలా మా గిరిజనులకు అన్యాయం జరుగుతుంది, మాకు 10% రిజర్వేషన్ ఇవ్వాలి, రిజర్వేషన్ వస్తే మాకు ఉద్యోగం అని రాజకీయంగా ఎదగవచ్చు, అన్ని రంగాల్లో మనం గిరిజనులు ముందుకు వస్తారనే ఉద్దేశంతో ఇలా కొంతమంది విద్యార్థులు కావచ్చు, సంఘ నాయకులు కావచ్చు రోడ్లపైన వచ్చి కొట్లాడిన సందర్భంలో మా ఎమ్మెల్యేలు మాత్రం ఒక్కరు కూడా మాట్లాడడం లేదు. కాబట్టి ఒకటే హెచ్చరిస్తున్నా, ఈ అసెంబ్లీలో మీరు గిరిజనులను 10% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయించాలి, అలాగే తండాలను రెవెన్యూ గ్రామ పంచాయతీ చేయాలి, లేకుంటే బిడ్డ మీరు బయటికి వస్తే మిమ్మల్ని మీ నియోజకవర్గంలో తిరగనీయం, మీ ఇంటిని ముట్టడిస్తాం, అవసరం అనుకుంటే దాడి కూడా చేయడానికి కూడా మేము సిద్ధమని చెప్పి తెలియజేసుకుంటున్నాం.